అండి, వెల్కమ్ టు ఫౌజియా పవర్ ఆఫ్ ఉమెన్. సో స్టాక్ మార్కెట్కి సంబంధించి ప్రతిరోజు ఎన్ నంబర్ ఆఫ్ క్వశ్చన్స్ వస్తున్నాయి నాకు. సో కాబట్టి ఈరోజు ప్రత్యేకంగా ఎక్కువగా ఫ్రీక్వెంట్గా అడిగే క్వశ్చన్స్, అక్క మేము ఎడ్యుకేషన్ తీసుకోవాలని అనుకుంటున్నాం, సబ్జెక్ట్ నేర్చుకోవాలని అనుకుంటున్నాం అని చెప్పేసి ఉన్న క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో, అసలు ఎవరు ఎడ్యుకేషన్ తీసుకోవాలి, ఎలాంటి సందర్భాలలో స్టాక్ మార్కెట్కి సంబంధించిన ఎడ్యుకేషన్ తీసుకోవాలి, ఇలాంటి విషయాల గురించి ఈరోజు నేను మీకు క్లియర్ చేయబోతున్నా. ఫస్ట్ ఆఫ్ ఆల్, మన ట్రెడిషనల్ ఎడ్యుకేషన్కి అదేవిధంగా స్టాక్ మార్కెట్ ఎడ్యుకేషన్కి ఉన్న డిఫరెన్స్ ఏంటో ఫస్ట్ అర్థం చేసుకుందాం. మనము మామూలుగా ట్రెడిషనల్ ఎడ్యుకేషన్ ఫస్ట్ సబ్జెక్ట్ నేర్చుకొని ఆ తర్వాత నెమ్మదిగా ఆ సబ్జెక్ట్ ద్వారా మనకి ఏం ఆపర్చునిటీస్ వస్తాయి, ఏ విధంగా మనం ముందుకెళ్ళచ్చు అనే వాటి గురించి ఆలోచించుతాం. కానీ స్టాక్ మార్కెట్ ఎడ్యుకేషన్ అనేది ఇట్స్ అ బిజినెస్ స్కిల్. అంటే మనకి బిజినెస్ పెట్టే ఆలోచన, బిజినెస్ పెట్టే క్యాపిటల్ అనేది ఉన్నప్పుడు మాత్రమే బిజినెస్ స్కిల్స్ని నేర్చుకోవాల్సిన అవసరం ఉంది. అంతేగాని అందరూ నేర్చుకోవాల్సిన అవసరం లేదు. అందరూ ఇన్ ద సెన్స్, నాకు వచ్చిన కొన్ని మెసేజెస్ని నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తాను. ఫర్ ఎగ్జాంపుల్, నా దగ్గర ఒక 2000 రూపీస్ క్యాపిటల్ మాత్రమే ఉంది మేడం, నేను సబ్జెక్ట్ నేర్చుకోవాలని అనుకుంటున్నా. అండ్ ఇంకొకటి, నేను ఒక ప్రైవేట్ స్కూల్లో టీచర్ని మేడం, నాకు నెలకి 15,000-16,000 సాలరీ వస్తుంది, నేను ఒక ఫుల్ టైం ట్రేడర్ కింద మారాలి అని అనుకుంటున్నాను కొందరు. అదేవిధంగా నేను ఆర్ఫన్ అండి, నా దగ్గర అసలు ఏమీ లేదు, నేను సబ్జెక్ట్ నేర్చుకోవాలనుకుంటున్నాను కొందరు. అండ్ కొంతమంది ఏమో, నాకు ఉద్యోగం లేదు, ఏం లేదు, చాలా ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్లో ఉన్నా నేను స్టాక్ మార్కెట్ సబ్జెక్ట్ నేర్చుకోవాలనుకుంటున్నా, మీకు సబ్జెక్ట్ వచ్చు కదా మేడం, మీరు సబ్జెక్ట్ నేర్పించండి అని కొందరు నాకు మెసేజ్ చేయడం జరిగింది. సో వీళ్ళెవ్వరు కూడా స్టాక్ మార్కెట్ సబ్జెక్ట్ నేర్చుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకు అంటే ఇక్కడ మీరు ఒక విషయాన్ని అర్థం చేసుకోండి, స్టాక్ మార్కెట్ స్కిల్ నేర్చుకోవాలి అంటేనే సబ్జెక్టులో ఉన్న ఏదైనా ఒక స్ట్రాటజీని ఇంప్లిమెంట్ చేయడానికి మీ దగ్గర పర్టికులర్ క్యాపిటల్ అంటూ ఉండాలి. ఉన్నప్పుడు మాత్రమే స్టాక్ మార్కెట్ ఎడ్యుకేషన్ తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకు అంటే, ఓకే, కొంతమంది ఫ్రీగా నాలెడ్జ్ దొరుకుతుంది అని అనుకుందాం, ఫ్రీగా మీరు ఎడ్యుకేషన్ తీసేసుకున్నారు. ఇప్పుడు ఈ ఎడ్యుకేషన్ని తీసుకొని మీరు ఏం చేస్తారు? మీకు దేనికన్నా అక్కడికి వస్తుందా? అది దేనికి పనికిరాదు. దాంట్లో ఉన్న స్ట్రాటజీస్, ట్రేడ్ చేసే క్యాపిటల్ అనేది మీ దగ్గర లేనంత వరకు మీరు తీసుకున్న ఎడ్యుకేషన్ మీకు ఎందుకు కూడా పనికిరాదు. సో కాబట్టి స్టాక్ మార్కెట్ ఎడ్యుకేషన్ అనేది మన ట్రెడిషనల్ ఎడ్యుకేషన్ కంటే చాలా డిఫరెంట్గా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, మీరు ఒక షాప్ పెట్టాలని అనుకుంటారు, ఒక 5 లక్షలు 10 లక్షలు మీ దగ్గర క్యాపిటల్ ఉంది అంటే, అప్పుడు ఆ షాపు పెట్టడానికి అవసరమైన స్కిల్స్ని నేర్చుకోండి. మీ దగ్గర 0 క్యాపిటల్, అసలు ఏమీ లేదు అన్నప్పుడు ఆ స్కిల్స్ని నేర్చుకొని మీరు ఏం చేస్తారు? అది మీకు ఎందుకు కూడా పనికిరాదు. సో కాబట్టి మీరు ఇక్కడ నేను క్లియర్గా చెప్పాలనుకున్న విషయం ఏంటిది అంటే, సబ్జెక్ట్ నేర్చుకున్నంత మాత్రాన స్టాక్ మార్కెట్లో డబ్బులు సంపాదించేసేయచ్చు అని అనుకోవడం అనేది అపోహ. సో కాబట్టి మీ దగ్గర ఉన్న క్యాపిటల్ ఏంటిది, మీ కెపాసిటీ ఏంటిది, మీరు ఎంత పెట్టుబడి పెట్టగలరు, ఇలాంటి విషయాలన్నింటి గురించి ఫస్ట్ ఆలోచించి ఆ తర్వాత సబ్జెక్ట్ నేర్చుకోవడమా వద్దా అనేది మీరు డిసైడ్ అవ్వండి. ఎందుకు అంటే, ఇట్లాగా నా దగ్గర అసలు జాబ్ లేదండి, అండ్ సింగిల్ పేరెంట్ అండి, పేరెంట్స్ సపోర్ట్ లేదండి, ఇలాంటి వాళ్ళందరూ కూడా స్టాక్ మార్కెట్లోకి రావాలనుకోవడం తప్పు కాదు, కానీ క్యాపిటల్ లేకుండా దీంట్లోకే ఫస్ట్ దూకేసేయాలి అని అనుకోవడం మాత్రం ఖచ్చితంగా తప్పే. సో కాబట్టి మీ పరిస్థితులను బట్టి ఫైనాన్షియల్గా సస్టైన్ అవ్వడానికి ఫస్ట్ ఏం చేయాలనేది ఆలోచించండి. సో దీంట్లో క్యాపిటల్ లేనంత వరకు, ఇది మాత్రం పచ్చి నిజం, స్టాక్ మార్కెట్లో సరైన క్యాపిటల్ లేనంత వరకు స్టాక్ మార్కెట్లో ఏమీ చేయరాదు. స్టాక్ మార్కెట్లో డబ్బులతోనే డబ్బులు సంపాదించే ఒక ప్లాట్ఫామ్ ఇది, అంతేగాని ఏమీ లేకుండా వచ్చి డబ్బులు సంపాదించే ఒక ప్లాట్ఫామ్ అయితే కాదు. సో కాబట్టి ఊరికేనే మీ టైం అనేది వేస్ట్ చేసుకోవద్దు. ఎక్కడనో ఎవరో రోజుకు 1000 రూపాయలు, రోజుకు 1500 సంపాదించి చూపించినరని అట్లాంటి అపోహలలో పడి, మేము కూడా ఉద్యోగాలు చేయకుండా స్టాక్ మార్కెట్లోకి వచ్చి రోజు 1500 సంపాదించుకోవచ్చు, 2000 సంపాదించుకోవచ్చు అనే అపోహతోని మాత్రం దీంట్లోకే రావాలి అని మాత్రం అస్సలు అనుకోవద్దు.
ఎందుకంటే స్టాక్ మార్కెట్ అనేది అంత ఈజీ కాదు. అందరూ దీంట్లో 2000 రోజుకి సంపాదించగలిగితే భూమి మీద ఎవరు ఒళ్ళొంచి పనిచేయరు. ఆ విషయాన్ని ఫస్ట్ అర్థం చేసుకోండి. అదేవిధంగా మీరు ప్రాపర్గా స్టార్ట్ చెయ్యాలి అని అనుకుంటే ఫస్ట్ మీ బిజినెస్ క్యాపిటల్ ఎంత. ఇప్పుడు అట్లా అంటే మరి చిన్న క్యాపిటల్ వాళ్ళ పరిస్థితి ఏంది మేడం స్టాక్ మార్కెట్లోకి రావాలి అనుకుంటే, అంటే రావచ్చు డెఫినెట్లీ. ఇప్పుడు నా దగ్గర ఫ్రీ టెలిగ్రామ్ ఛానల్ సర్వీస్ కూడా ఉంది. ఏంటిదంటే స్టాక్స్లలో మీ చిన్న అమౌంట్ని మీరు ఇన్వెస్ట్ చేసుకుంటూ మొదలు పెట్టడం కోసం అని చెప్పి, కానీ దానివల్ల ఏమి అద్భుతాలు జరగవు. ఆ 1000 రూపాయలు 1500 మీరు ఇన్వెస్ట్ చేసిన దాంతో మీకు ఏమి పెద్ద పెద్ద రిటర్న్స్ అనేవి రావు. సో కాబట్టి మీరు అట్లాగా చిన్న స్టెప్తోని స్టార్ట్ అయితే చేయొచ్చు, కానీ ఒక సాలరీ లాగా తీయాలనుకుంటున్నాను నేను, ఉద్యోగం మానేసి ఇంట్లో కూర్చొని ఫుల్ టైం ట్రేడర్ అయిపోవాలనుకుంటున్నాను నేను, అలాంటివైతే స్టాక్ మార్కెట్లో సాధ్యం కావాలి అంటే మీ దగ్గర మంచి క్యాపిటల్ ఉన్నప్పుడే సాధ్యమవుతుంది. సో కాబట్టి మీ బిజినెస్ క్యాపిటల్ ఎంత, మీరు ఏం చేయగలరు అనేది ఫస్ట్ చూసుకొని ఆ తర్వాత స్టాక్ మార్కెట్లోకి రండి. అట్లా కాకుండా ఊరికి అసలు ఏమీ లేకుండా సబ్జెక్ట్ నేర్చుకోవాలని పిచ్చిగా దీని వెనకాల పడి టైం మాత్రం అస్సలు వేస్ట్ చేసుకోవద్దు. సో లాస్ట్ అండ్ ఫైనల్గా నేను చెప్తున్నాను, స్టాక్ మార్కెట్లోకి రావాలి అంటే ఫస్ట్ డబ్బులు ఉండాలి. దాదిగా మీరు ఏం చేసినా కూడా మీరు ఒప్పుకోవాల్సిన నిజం అది. సో అందరూ ఎడ్యుకేషన్ వెనకాల పడాల్సిన అవసరం లేదు. సో మీ ప్రాపర్గా మీ క్యాపిటల్ ఏంటిది, ఎంత, మీ పరిస్థితులు ఏంటి, మీ ఫినాన్షియల్ కండిషన్ ఏంటిది, వాటిని బట్టి ముందుకెళ్ళండి. అంతేగాని దీంట్లోకి దూకేయాలని మాత్రం అస్సలు అనుకోకండి. ఓకే, సో ఈ ఇన్ఫర్మేషన్ మీకు యూజ్ అయింది నేను అనుకుంటున్నా. మళ్ళీ ఒక మంచి ఇన్ఫర్మేటివ్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు నమస్కారం.